హైదరాబాద్లో అతి తక్కువ ధరకే అరెకరా ఎకరా భూమి స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్ ల్యాండ్ కలలను సాకారం చేసుకోవడానికి పెద్దింటి పిల్లలే కావాల్సిన పనిలేదు పేదింటి పిల్లలైనా సరే వాటిని సాకారం చేసుకోవచ్చు ముఖ్యంగా మంచి నాయకుడు వారి వెంట ఉంటే ఎంతటి శిఖరాన్ని అయినా అధిరోహిస్తారు అలా వ్యోమగామి అవ్వాలన్న ఒక విద్యార్థి కలకు ఊపిరి పోశారు ఏపీ సీఎం జగన్ ఇప్పటికే ఎంతో మందికి నేనున్నానని భరోసా ఇచ్చిన సీఎం జగన్ ఇప్పుడు కాపోయే వ్యోమగామి జాహ్నవికి భారీ ప్రోత్సాహకాన్ని అందించి ఆల్ ది బెస్ట్ చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన జాహ్నవి పంజాబ్లో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. ఓవైపు చదువుకుంటూనే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాంలో పాల్గొని రికార్డు సృష్టించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి భారతీయురాలిగానే కాకుండా తొలి ఆసియాఖండవాసిగా జాహ్నవి స్థానం దక్కించుకుంది. ఈ క్రమంలో తాను వ్యోమగామి కావాలన్న సంకల్పంతో సాగుతున్న జాహ్నవిని గుర్తించింది ఏపీ ప్రభుత్వం. ఆమెకు భారీ ప్రోత్సాహకం అందించి ముందుకు సాగనంపుతోంది. జాహ్నవికి చిన్నప్పటి నుంచి వ్యోమగామి కావాలనేది కల. కానీ అందుకు అంతర్జాతీయ సంస్థలో పైలట్ శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం భారీగా ఖర్చవుతుంది. కానీ అందుకు ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిపోదు. ఈ నేపథ్యంలోనే గత వరదల సమయంలో రాజమండ్రి పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రిని కలిసి తన సమస్యలను చెప్పుకుంది. అప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. తనకు ఖచ్చితంగా సాయం చేస్తానని తెలిపారు. మాట ఇచ్చినట్లే వీలైనంత త్వరగా సాయం చేస్తానని చెప్పిన జగన్ నెల రోజుల్లోనే జాహ్నవి కల సాకారమయ్యేందుకు తన వైపు నుంచి చేయూతనందించారు. ముఖ్యమంత్రి మంజూరు చేసిన 50 లక్షల రూపాయల చెక్ను మంత్రి సిహెచ్ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ జాహ్నవికి అందజేశారు. వ్యోమగామి అవ్వాలనే జాహ్నవి కల నెరవేరేందుకు సీఎం జగన్ ఆర్థిక సాయం అందించారని తెలిపారు. వ్యోమగామి కావాలంటే ఇంటర్నేషనల్ పైలట్ ట్రైనింగ్ కోర్సు చేయాల్సి ఉంటుందని ఆ పైలట్ ట్రైనింగ్ కోర్సు కోసం 50 లక్షల రూపాయలు అందించారని తెలిపారు. పేదల కలల్ని సీఎం జగన్ సాకారం చేస్తున్నారని కొనియాడారు. ఏం చేయలేని సిట్యువేషన్లో గవర్నమెంట్ నాకు చాలా పెద్ద హెల్ప్ చేసింది. ఇట్స్ లైక్ నా లైఫ్లో ఇంకా నాకు ఒక పాత్ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఇంకా చాలా ఉంది నాకు కంప్లీట్ చేయడానికి, బట్ ఎస్ ఇంత అమౌంట్ ఇంత షార్ట్ స్పాన్లో రావడం ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత హెల్ప్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఆయన కలిసినప్పుడు మాటకూర రాలేదు. ఐ వాజ్ లైక్ ఒక్క ఆయన ఏం అనలేదు, ఒక్కటే అడిగారు, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, నీకు నేను ఏం చేయగలనమ్మా అని చెప్పి ఒక్కటే అన్నారు. పెద్ద 10 మాటలు చెప్పలేదు ఆయన. ఓకే చెప్పి అడిగారు. అసలు నాకు ఇది కావాలి సార్ అని అడిగాను. ఆయన జస్ట్ ఫైల్ ఒక్కసారి చెక్ చేసి ఇకే వెంటనే చెక్ చేయండి అమ్మా అని చెప్పి ఆయన అసిస్టెంట్కి ఎవరికో ఇచ్చారు. అండ్ వెల్ అప్పటి నుండి నాకు వేణు సార్, నాకు మినిస్టర్ వేణు సార్ నాకు అప్డేట్ చేస్తూనే ఉన్నారు, ఫైల్ ఫార్వర్డ్ అయిందమ్మా, ఈరోజు మనకు తెలుస్తుంది, ఇది రోజు తెలుస్తుంది అని చెప్పి నాకు ఒక హోప్ అయితే ఉంది సార్. లైక్ అంతవరకు వచ్చాను అండ్ ఏదో ఒక విధంగా నా గవర్నమెంట్ అట్లీస్ట్ సమాధి అదవే హెల్ప్ చేస్తారని చిన్న హోప్ ఉంది. ఇక తన కల సాకారమయ్యే దిశగా ఆర్థిక సాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జాహ్నవి కృతజ్ఞతలు తెలిపారు. వ్యోమగామిగా వెళ్లాలన్నది తన కోరికని, తన కల నెరవేరదేమోనని అనుకుంటున్న సమయంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణని కలిశానని గుర్తు చేశారు.
మంత్రి వేణు చర్వతో తనకు ఆర్థిక సాయం చేసేందుకు సీఎం జగన్ అంగీకరించారని, ఆయన చేసిన సాయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని జాహ్నవి తెలిపారు. నాకు ఇంకొక నేను ఇంకా ఎండ్ అయిపోతున్న టైంలో యూ గేవ్ మీ హ్యాండ్ అండ్ యూ లిఫ్ట్ మీ అప్ సార్, దానికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నాలాంటి స్టూడెంట్స్ని చాలా మందిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అండ్ మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను చాలా ఇంపార్టెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని నేను మళ్ళీ మీకు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ అయిన తర్వాత కనిపిస్తానని మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ టు ద ఏపీ గవర్నమెంట్ అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్స్ టు మినిస్టర్ వేణుగోపాల్ సార్. జాహ్నవి ఒక్కరు మాత్రమే కాదు, ఎంతో మందికి చేయుతనందించింది ఏపీ ప్రభుత్వం. మనిషికి విద్య ఎంత ముఖ్యమైందో అనేక మార్లు చెబుతూ వచ్చారు. వాటిని మాటలకు మాత్రమే పరిమితం చేయకుండా చేతల్లో చేసి చూపించారు. సాయం చేయండి అన్నా అన్న వాళ్లకు నేనున్నా అనే భరోసాతో పాటు సాయం చేస్తున్నారు. ఇప్పుడు జాహ్నవి విషయంలో కూడా అదే జరిగింది. సో లెట్స్ విష్ జాహ్నవి ఆల్ ద బెస్ట్.